चुप रहना चाहे हम ये आंखें बोलती है इनमें बसता है तो सब भेद ये खोलती है सब भेद ये खोलती है चेहरे की ये मुस्कान तेरा पता बता जाए वरदान वाले सद ज्ञान सुना ఓం శాంతి ఈరోజు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి రివైజ్ డేట్ ఇరవై నాలుగు రెండు ఎనభై ఎనిమిది ట్వంటీ ఫోర్ టూ ఎయిటీ ఎయిట్ రివైజ్ డేట్ वरदाता से प्राप्त हुई वरदानों को वृद्धि में लाने की वेदी वरदाता लभ वरदान वृद्धि तीस वेधि आज बाप दादा अपने रूहानी छात्रक बच्चों को देख रहे हैं ये रोज बाप दादा यह बान यात्मिक छात्रकन पिल चूस् हर एक बच्चा बाप से सुनने के मिलने के ఆ సాసాత్ బాబ్ సమాన్ బన్నేకే చాత్రకే ప్రతి ఒక్క పిల్లలు బాబా నుండి వినడం కోసం మిలనం జరుపుకోవడం కోసం మరియు దాంతోపాటు విన్నది లోపల ఇముడ్చుకోవటం కోసం చాత్రకులే ఉన్నారు బాబా సమానంగా తారవడం విషయంలో చాత్రకులే ఉన్నారు సున్నీసు జన్మజన్మ అంతరికి ప్యాస్ మిఠాతి హే ज्ञान अमृत प्यासे आत्मा को तृप्त आत्मा बना देता है ये माटल विन वाल बाबा नुंडी जन्म जन्म दाहम तीरपोतनी ज्ञान <coughs> अमृत दाहम तो उ आत्मल तृप्त आत्मा तारचे सुनते सुनते आत्मा ही भी बापसमान ज्ञान स्वरूप बन जाती हैं। వా ఏకే జ్ఞాన్ మురళి సుంతి సుంతి స్వయంబీ మురళి ధర్బచ్చి బంజాతే వింటూ వింటూ ఆత్మలు కూడా బాబా సమానంగా జ్ఞాన స్వరూపంగా తయారైపోతూ ఉంటారు అటువంటి అమృతం ఇది లేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం జ్ఞాన జ్ఞానమురళి జ్ఞాన అమృతము జ్ఞానమురళి వింటూ వింటూ స్వయం కూడా మురళీధరుడు బాబా యొక్క పిల్లలుగా తయారైపోతున్నాము రుహాలి మిలన్ మనాతే బాబ్కే స్నేహమే సమాజాత ఇంటూ వింటూ ఆత్మిక మిలనం జరుపుకుంటూ బాబా స్నేహంలో ఇమిడిపోతున్నాము మిలన్ మనాతే లవ్లీన్ మగ్న స్థితి వలె బంద్ జాతే మిలన్ మనాతే एक बाप दूसरा ना कोई इस अनुभूति में समाये हुए रहते हैं मिलन मनाते निर्विघ्न सदा बाप के संग के रंग में लाल बन जाते हैं मिलन जरपको लवलीन स्थिति मग्न अवस्था तारे पोत लीन मैं अवस्था मग्न मेन स्थिति तारे మిలనం జరుపుకుంటూ జరుపుకుంటూ ఒక బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే అనుభూతిలో ఇమిడి ఉంటున్నారు మిలనం జరుపుకుంటూ నిర్విఘ్నంగా సదా బాబా యొక్క సాంగత్య రంగులో నిర్విఘ్నంగా సదా బాబా సాంగత్య రంగులో ఉంటారు కదా పరంధామంలో లవలీనమై బాబా సాంగత్యక రంగులో ఎర్రగా తయారైపోతున్నారు శరీరంతో కాదు ఆత్మ జబ్బు సమాయ హుయే వా స్నేహమే లవ్లీన్ బాతి తో క్యా క్యా ఆశ రేతి ఎప్పుడైతే మనం ఇలాంటి ఇమిడి ఉన్న స్థితి అంటే స్నేహంలో లవ్లీన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము బాబా సాంగత్యక రంగులో మునిగిపోయి ఎర్రగా అంటే బాబా సమానమైన రంగులో అనుభవం చేసుకుంటూ ఉంటాము అక్కడ అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది ఏమి ఆశ ఉంటుంది ఆ సమయంలో బాప్ సమాన్ బన్నీకి బాబా సమానంగా తయారైపోవాలని ఒక ఆశ ఉత్పన్నమవుతుంది కదా

అలాగే ప్రతి అడుగులోని ఫాలో చేసి నడిచే పిల్లలు కూడా ఎలా ఉంటారు సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంగా తయారైపోతారు జో బాబ్కా స్వరూపే సదా శక్తిశాలి సదా లైట్ ఐసె సమాన్ జాతి ఏదైతే బాబా స్వరూపం ఉందో సదా శక్తిశాలి సదా లైట్ అని అలా సమానంగా తయారైపోతారు समान बनने के विशेष बातें जानते हो ना किन किन बातों में बाप समान बनना है समान के विशेष मे विषया कदा ये ये विषया लो बाबा समानंग समान तार बने बन रही हूँ और बने भी हूँ तार हो तो तार अर कूड़ा को विषय लो जैसा बाप का नाम बच्चों का भी वही नाम బాబా పేరు ఎలాగో పిల్లల పేరు అది ఒకటి పేరు సమానత ఏంటి పేరు విశ్వ కళ్యాణ్కారి కారీ ఏ నామైనా సబ్కా బాబా పేరు విశ్వ కళ్యాణ్కారి మీ అందరి పేరు కూడా ఇదే కదా జో బాప్ కా రూప్ వహి కా కారు రెండవది రూపం బాబా రూపం ఏదో అదే పిల్లల యొక్క రూపం కూడా దేని ఏ ఏ విషయాలో సమానం అనేది బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రూపం బాబా రూపం ఏదో పిల్లల రూపం కూడా అదే జో బాప్ కే గుణ్ ఓ బస్కే ఇంకా తర్వాత గుణం బాబా గుణాలు ఏవో పిల్లల గుణాలు అవే బాప్కే హర్ గుణ్ కో ధారణ కర్ణి వాలే బాప్ సమాన్ బంతే బాబా యొక్క ప్రతి గుణాన్ని ధారణ చేసేవారి బాప్ సమాన్గా తారవుతారు అని చెప్తున్నారు బాబా जो बाप का कार्य वो बच्चों का कार्य नामम रूपम गुण तरवा कार्य कर्तव्य बाबा कार्यदो अदे पिल या तो बासम बना बाप समान का तारे पी लक्ष्य तो सभी का वही वहन इधे लक्ष्य कदा मी अंदर दी समुख रहने वाले नहीं लेकिन समान बनने वाले हैं। बाबा सम्मुखंगा उंडे वाले आयामो कादू अल्लाह कादू समानंगा हाँ तारेय वल्लम అని ఐపోవాలి इसको ही कहा जाता है फॉलो फादर करने वाले दीन नेम अंतर फॉलो फादर చేయడము सम्मुख रहने वाले नहीं लेकिन समान बनने वाले इसको ही कहा जाता है फॉलो फादर करने वाले తోనికో చెక్ సబ్ బాధ మే కాపు సమాన బే కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఎంతవరకు అన్ని విషయాల్లో బాప్ సమానగా తయారయ్యా మేము సమాన్ సమాన బా వరదాన్ ఆది సే బాప్ బచ్చుకో దా వరదాన్ హే సర్వశక్తి ఒ సంపన్న భావ సమానంగా తయారయ్యే వరదానము ఆది నుండి కూడా అంటే బాబా పిల్లలుగా అయినప్పటి నుండి కూడా పిల్లలకు బాబా ఈ వరదానం ఇచ్చేస్తారు ఎవరెవరు ఎప్పుడు బాబా పిల్లలుగా అయ్యారో ఆది నుండి కూడా ప్రారంభం నుండి కూడా బాబా బాప్ సమాన్గా అయ్యే వరదానం ఇచ్చేస్తారు ఆది కా వరదానే సర్వశక్తి అని సంపన్న భవం సర్వశక్తులతో సంపన్న భవాన్ని వరదానం ఇచ్చేస్తారు ఆది నుండి కూడా లౌకిక జీవన్మే బాప్వా గురువు వరదాన్నితే ధన్వాన్భావ్ పుత్రవాన్ భవ్ బడి ఆయుభావ్ యా సుఖీభావ్ ఒక వరదాన్ని అయితే లౌకిక జీవితంలో అయితే లౌకిక తండ్రి కానీ లేదా లౌకిక గురువులు కానీ వరదానాలు ఇస్తారు అక్కడ ఆశీర్వాదాలు ఏంటి భవ పుత్రవాన్ భవ ఐశ్వాన్భవ సుఖీభవ ఇలాంటి వరదానాలు ఇస్తారు బాప్ దాదాని ఎక్కి ఆ వరదాన కానీ బాబు దాదా మనకి ఏం వరదానం ఇచ్చారు సదా జ్ఞానం శక్తి ఒన్స సంపన్న భవ సదా జ్ఞానధనము శక్తుల యొక్క ధనంతో సంపన్నముగా కండి ఇదే వరదానం ఇచ్చారు బాబు దాదా ఏ బ్రాహ్మణ కా ఖజానా ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క ఖజానా అయింది ఏది శక్తులు జ్ఞానధనం జబ్సే బ్రాహ్మణ్ జన్మ లే తప్సే సంగమికి స్థాపనకి కార్యమే అంత తక్ జీనా తత్ బడి ఆయువ ఎప్పటి నుండి బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో మీరు అప్పటి నుండి కూడా సంగమికి స్థాపన కార్యంలో చివరి వరకు జీవించి ఉండాలి అంటే ఆయుష్ ఎక్కువ ఉండాలి మీకు బ్రాహ్మణ జీవితం యొక్క ఆయుష్ బాబా పిల్లలు అయిన దగ్గర నుండి లాస్ట్ వరకు కూడా బాబా పిల్లలుగా జీవించి ఉండాలి అని వరదానం ఇస్తున్నారు బాబా బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత చివరి వరకు జీవించి ఉండండి బీచ్మే అగర్ బ్రాహ్మణ జీవన్ సే నికల్ పురాణ సంస్కారం యా పురాణే సంసారం ఇచ్చలి జో ఇసుకో జన్మ లేక చోటి ఆయువాలి क्योंकि ब्राह्मण जीवन से मर गई मध्य ब्राह्मण जीवित ना बैठक से पात संस्कार प्रपंचार आयुष चीजें अटे बाबा ने वो चल कदा वो कोई कोई ऐसे भी होते जो कोमा में चले जाते होते हुए भी ना के बराबर होते और कभी कभी जाग भी जाते हैं लेकिन वो जिंदा होना भी मरने का समान ही होता है కొంతమంది ఎలా ఉంటారు తెలుసు డైరెక్ట్ చని కోమలోకి వెళ్ళిపోతారు అనమాట అప్పుడప్పుడు మెలకులోకి వస్తూ ఉంటారు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని కూడా ఏమంటారు లౌకికంలో కోమాలో ఉంటే ఎలాగా పడి బ్రతికున్నా చనిపోయినట్టే లెక్క అనమాట అది సమానం చనిపోయిందమానం తప్పడి ఆయుభవర్త ఆది సంత తక్కు బ్రాహ్మణ జీవన్ వాళ్ళ శ్రేష్ఠ దివ్య జీవన్కి సర్వప్రాప్తి ఉమ్మి జీనా కాబట్టి బ్రాహ్మణ జీవితంలో ఆయుష్మాన్ భవ అనే వరదానం బాబా నుండి దొరకడము అంటే అర్థమేంటి సదా ఆది నుండి అంత్యం వరకు బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన దివ్య జీవితంలో సర్వప్రాప్తులు జీవి పొంది సర్వప్రాప్తుల్లో జీవించడము బ్రాహ్మణ జన్మ తీసుకున్న ఆది నుండి ఈ శ్రేష్ఠ దివ్య జీవితం యొక్క సర్వ ప్రాప్తుల్లో జీవించడమే ఆయుష్వాన్ భవా అనే వరదానం పొందడం బాబా నుండి బడి ఆయు సాత్సాత్ నిరోగి భవ కవి వరదానం ఆవశ్యక ఆయుష్ ఒకటి ఉంటే సరిపోదు కదా ఆయుష్తో పాటు నిరోగి భవ అనే వరదానం కూడా అవసరం బ్రాహ్మణ జీవితంలో నిరోగి అంటే ఎలా ఉండాలి అగర్ వా ఆయు బ మాయాకి వ్యాధి బార్ బార్ కంజోర్ బనా దేతి తో ఓ జీనా బి జీణా నేహే హే ఆచుంది చివరి వరకు జ్ఞానంలో ఉన్నాం బాగా ఉన్నాం కానీ మాయా వ్యాధి మధ్య మధ్యలో వచ్చి వీక్గా చేసేస్తూ ఉంటే మనల్ని బలహీనంగా చేసేస్తూ ఉంటే ఆ జీవించడం కూడా జీవించినట్టు అన్ మనకు అనుభవం కాదు జీవితం కూడా జీవించినట్టు కాదు వ్యాధికి గురి అయితే మాయ గడి గడికి వచ్చేస్తే అది వ్యాధి అనమాట బడి ఆయు సార్ సదా తందరూస్తురైనా అర్థాత్ నిర్విఘ్నరైనా కాబట్టి పెద్ద ఆయుష్తో గొప్ప ఎక్కువ ఆయుష్ పొందడమే కాదు దాంతోపాటు సదా ఆరోగ్యంగా ఉండాలి అంటే నిర్విఘ్నంగా ఉండాలి बार बार उलझन में दिल शिकस्त की स्थिति के बिस्तर हवाले नहीं होना है घड़ी घड़ी के रावण हृदय निराशा ने बेड में उड़नाला जरगा कुड़ जो कोई बीमार होता है तो बिस्तर हवाले होता है ना छोटी छोटी उलझन तो चलते फिरते भी खत्म कर देते लेकिन जब कोई बड़ी समस्या आ जाती उलझन में आ जाती दिल शिकस्त बन जाते तो मन की हालत क्या होती है ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే బెడ్ మీద పడి ఉంటారు కదా కాబట్టి చిన్న చిన్న అలజడిలో వచ్చాం నడుస్తూ 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 తిరుగుతూ కూడా ఏదైనా పెద్ద సమస్య వచ్చేస్తుంది అలజడిలో వచ్చేస్తున్నారు నిరాశలోకి వచ్చేస్తున్నారు అంటే మనసు యొక్క పరిస్థితి ఎలా అయిపోతుంది జస్ట్ శరీర బిస్తరేకే హవాలి అవుతాయి తో कोई दिल नहीं होती उठने की चलने की व खाने पीने की कोई दिल नहीं होती ऐसे यहाँ भी योग में बैठेंगे तो भी दिल नहीं लगेगी नहीं होगी मन कमज़ोर होंगी तो मन बिस्तर में लगे हैं योग में बैठेंगे तो भी दिल नहीं लगेगी ज्ञान भी सुनेंगे तो दिल से नहीं सुनेंगे सेवा भी दिल से नहीं करेंगे दिखावे से व डर से लोकलाज से करेंगे इसको सदा तंदुरुस्त जीवन नहीं कहेंगे तो बड़ी आयु भव अर्थात निरोगी भव इसको कहा जाता है बाबा चुप्त लगेते से शरीर तो बेड मीद पड़ी उठे एला उ पार्स्थित వారికి లేవాలని ఇష్టం ఉండదు అలా పడుకుని ఉండాలని ఉంటుంది అలాగే నడవాలని ఓపిక ఉండదు తినాలి తాగాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు బెడ్ పేషెంట్ అయిపోయిన వాళ్ళకి కదా అలాగే ఎక్కడ కూడా చిన్న చిన్న పెద్ద చిన్న పెద్ద పరిస్థితుల్లో అలజడిలో రావడం నిరాశలో రావడం అలా తయారైన మనస్సు ఎలా ఉంటుంది యోగంలో కూర్చున్నా ఇంట్రెస్ట్ కుదరదు జ్ఞానం వింటున్నా జ్ఞానం మీద రుచి వెళ్ళదు ఇంట్రెస్ట్ కుదరదు సేవ చేస్తున్నా మనసు పెట్టి చేయరు ఏదో పైపేరు డ్యూటీ అంటారు కదా బాబా అలా మనసు పెట్టి చేయరు అంటే చూస్తున్నారు కదా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చెయ్యాలి నిమిత్తమైన అక్కి అడుగుతారు కాబట్టి చెయ్యాలి చూస్తున్నారు కాబట్టి చెయ్యాలి డికావే చూపించడం కోసం చేయాలి లేదా చిన్నవాళ్ళు అయితే నిమిత్తమైన అక్కలకు భయపడి చేస్తారు చూపించడానికి అదేమి మనకు వేరే వేరే వాళ్ళకి భయపడి చేయట్లేదు కానీ ఇతరులు చూడాలి ప్రశంసించాలి నన్ను అని చేస్తారు కొంతమంది భయంతో చేస్తారు లోక మర్యాదలకి భయపడుతూ కూడా చేస్తారు కొంతమంది సేవ చేస్తున్నా కానీ దానిలో కూడా స్టేజెస్ ఇలా ఉంటాయి ఎప్పుడు మానసిక స్థితి డౌన్ అయినప్పుడు ఇసుకో సదా తందరస్ జీవన్ నేకే దీన్ని బ్రాహ్మణ జీవితంలో సదా ఆరోగ్యవంతమైన జీవితం అని అనరు తో బడి ఆయుర్భావం నిరోగి భవ ఇసుకో కాజుతాయి కాబట్టి పె ఎక్కువ ఆయుష్ ఉండడం అంటే ఏంటి చివరి వరకు జ్ఞానంలో ఉండడం నిరోగీభవ అంటే ఏంటి మనస్సు ఎప్పుడు కూడా అలజడికి నిరాశకు గురి కాకుండా ఉంచుకోవాలి విఘ్నాలు వస్తూ కూడా పుత్రవాన్ భవ వా సంతాన్ భవ ఇంకా జ్ఞాన మార్గంలో పుత్రవాన్ భవ సంతాన్ భవ అనే వరదానం ఎలా వర్తిస్తుంది ఇప్పటి వరకు ఆయుష్వాన్ భవ నిరోగి భవ వరదానాలు విన్నాం దాన్ని ప్రాక్టికల్గా అనుభవించే అంటే ఏంటని ఇప్పుడు పుత్రవాన్ భవ సంతాన్ భవ అనే వరదానం బ్రాహ్మణ జీవితంలో ఎలా ఇస్తున్నారు బాబా మనకి లౌకికంలో వేరు ఇక్కడ ఏంటి ఆప్కే సంతానే దోచార బండి పేదాకి మీకు ఇక్కడ సంతానం తయారవుతున్నారా బాబా పిల్లలుగా ఇది కొత్త జన్మ ఆయుష్ అంటే ఏంటి చెప్పారు బాబా చివరి వరకు చివరకు నాన్నవడం నిరోగి అంటే ఏంటి మాయా వ్యాధి గరిగడికి గురి అవ్వడం మనసు బలహీనం కావడం చేసుకోకండి అన్నారు నిరోగిగా ఉండండి పుత్రవాన్ అంటే ఇక్కడ మీరు సంతానం ఉన్నారా అడుగుతున్నారు బాబా ఎవరికి ఇద్దరు ఎవరికి నలుగురు పుట్టారా సంతానుభావ వరదాన్ ఏనా సంతానుభావ వరదానం కూడా ఇస్తున్నారు కదా బాబా దోచారు బంకా వరదాన్ని నై మిల్తా లేక బాప్ సమాన్ మాస్టర్ రచయితకి స్టేజ్ పరిస్థితి తప్తో ఎస్సబ్ అపనీ రచన లెగితే ఇద్దరు నలుగురు పిల్లలు పుట్టే వరదానం కాదు ఇక్కడ బాబా రచయిత బాబా పిల్లలుగా మీరు బాప్ సమాన్ మాస్టర్ రచయిత అయిపోయారు మాస్టర్ రచయిత అంటే బాబాకు సృష్టి అంత ఎలా రచనయో మీకు కూడా సృష్టి అంత బేహద్ బేహద్కి మాస్టర్ రచయిత బన్నా ఏ బేహద్క పుత్రవాన్ భవ్ సంతాన్ బోజత అనంతమైన సృష్టికే మాస్టర్ రచయిత అయిపోవడం ఇదేమంటారు అనంతమైన పుత్రవాన్ భవ సంతాన్ భవ అనంతమైన సంతానం మీ వారైపోయారు సిస్టర్ అంతా మీ సంతానమే కదా హద్దికే నేను కి జో దోచార్ జిజ్ఞాసు అమ్మ నే బనా అయ్యే మేరే నేను హద్దులో మీరు భావించుకోకండి ఇద్దరికి కోర్స్ ఇచ్చేయండి నేను బాబా బిడ్డగా చేశాను ఓ నలుగురికి కోర్స్ ఇచ్చాను బాబా పిల్లలుగా చేశాను ना पिल्ला अला पिल्लले मास्टर रचता की स्टेज बेहद की स्टेज है मास्टर रचित एक स्थिति अनंतमेन स्थिति बाबा किसी भी आत्मा को व प्रकृति के तत्वों को भी अपनी रचना समझ विश्व कल्याणकारी स्थिति से हर एक के प्रति कल्याण की शुभ भावना शुभकामना रहती है ఏ ఆత్మ పట్లైనా ప్రకృతి తత్వాల పట్లైనా మిమ్మల్ని మీరు రచనగా అనుకుంటూ మీ మీ రచనగా అనుకుంటూ ఏ ఆత్మ పట్లైనా ప్రకృతి పట్లైనా ప్రకృతి అయినా కానీ ఆత్మనైనా కానీ ఎవరు మీ రచన మీ రచనగా అనుకుంటూ వాళ్ళని విశ్వ కళ్యాణ్ పరిస్థితిలో ఉంటూ మీరు ఏ స్థితి విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉంటూ ప్రతి ఒక్కరి పట్ల కళ్యాణం యొక్క శుభ భావన ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం యొక్క శుభ భావన శుభకామన ఉంటుందా అడుగుతున్నారు బాబా రచనకి రచన ప్రతి ఏ భావన ఏ రీతి రచన మీరు కూడా బాబాకు కానీ మీ మీకు రచన అంటే ఈ సృష్టి పట్ల इधे भावना लूँ तूने कदा शुभ भावना शुभ कामना जब बेहद के मास्टर रची तब बन जाते तो कोई हाथी के आकर्षण आकर्षित नहीं कर सके कि पढ़ते अनंतमें ना मास्टर रची ताई पोतारो प्रकृति में रच नहीं आत्मा लंदर में रच नहीं है बाबा तरवता मेरे जगन्माता जगतपिता ऐपोयर मास्टर रची ता అయిపోయారు అప్పుడు ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్ అనుభవం చేస్తారో విశ్వ కళ్యాణ్ కానీ అలాగే మాస్టర్ రచయిత ఈ స్టేజ్లో ఒక వెళ్ళిపోతారో హద్దులో ఉన్న ఆకర్షణలు ఏవి మిమ్మల్ని ఆకర్షించవు అని చెప్తున్నారు బాబా సదాప్ నీకు ఒక హా కడాహువాదేకింగి మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నట్టు చూసుకుంటారు దృశ్యం ఈ చేసుకోండి చేసుకోండి ఎక్కడుంటారు మాస్టర్ రచయిత అంటే మాస్టర్ రచీత మాస్టర్ బీజం అనుకోండి ఎక్కడుంటారు అనుభవం చేస్తారు కదా మమ్మడే టైంలో యోగంలో మీరు हुँ? जैसे वृक्ष का रचिता बीज जब वृक्ष की अंतिम स्टेज आती है तो वो बीज ऊपर आ जाता है ना ऐसे बेहद के मास्टर रचयिता सदा अपने को इस कल्प वृक्ष के ऊपर खड़ा हुआ अनुभव करेंगे बाप के साथ साथ वृक्ष के ऊपर मास्टर बीज रूप बन शक्तियों के गुणों की शुभ भावना शुभकामना के स्नेह के सहयोग की, की किरणें फैलाएंगे छोड़ें बीजम रचयिता अंटे बीजम एक स्टेज कदा वृक्षा की బీజం వృక్షం మెక్కర చీత అంటే ఎవరు బీజం బీజం చూడండి కింద ఉంటుంది భూమిలోని చెట్టుకి మొదలు కింద అలాగే చెట్టు ఇంకా మళ్ళీ సమాప్తి అయిపోయి అంటే చెట్టు పెరిగి సమాప్తి అయిపోయి మళ్ళీ చెట్టు మొలిచే లోపల పైన ఉంటుంది అది విత్తన రూపం విత్తనం పైకి వచ్చేస్తుంది కదా చెట్టుకి విత్తనాలు తయారైపోతాయి కదా పైన పైన నిలబడి ఉంటుంది విత్తనము వృక్షం ఆఖరు సమయానికి అలా ఏంటంటే అనంతమైన మాస్టర్ రచయిత మీరు సదా మిమ్మల్ని మీరు ఈ కల్ప వృక్షం పైన నిలబడి ఉన్నట్టు అనుభవం చేస్తూ ఉంటారు బాబాతో పాటు వృక్షం పైన మాస్టర్ బీజరూపులుగా తయారై కూర్చొని शक्ति लेय का गुणा लेय शुभ बावन अशुभ कामने कशनी हम ये का सहयोगी किरण आलेख आप इनपर छेद मास्टर रचिता अनुकूल पे इन्हें मैं बात जैसे सूर्य उन्चरेता ही तो सारी विश्रमित होता कि किरणें फैलती हैं ना ऐसे मास्टर रचिता व मास्टर बीज रूपन सारे वृक्ष को किरणी व पानी ఎలాగైతే సూర్యుడు ఎత్తులో ఉన్నాడు అనుకోండి స్వత్హాగా సూర్యకిరణాలు విశ్వం అంతా వ్యాపించేస్తాయి అలాగే మాస్టర్ రచయిత మీరు మాస్టర్ బీజ రూపులుగా తారే మొత్తం వృక్షానికి కిరణాలు అని నీరు అందించాలి సంతానం మరి ఎంతమందికి నీరు అందిస్తారు ఎంతమంది మీ సంతానం అయ్యారు చెప్పండి సరే విశ్వప్ నీ రచన ఓ ఎంతమంది మీ సంతానం విశ్వమంతా మీ రచన మీ సంతానం అయిపోయింది కదా మాస్టర్ రచత భవ్ ఇసుకోకైతే పుత్రవాన్ భవ కాబట్టి మాస్టర్ రచయితగా అయి ఉండండి అనే వరం బాబా ఇస్తున్నారు ఇందులోనే పుత్రవాన్ భవ అనే వరదానం ఈమెడి ఉంది तो कितने वरदान है मेरे ब्राह्मण जीवत ने ఎన్ని वरदानాల్ లభించే ఇస్కుయి కాజతే బాప్ సమాన్ બનన దినే మంటర్ బాప్ సమాన్ గా తయారవడం జన్మతిహి ఈ సబ్ వరదాన హరేక్ బ్రాహ్మణ ఆత్మ కో బాప్ నీ దే దియా హై జన్మతిస్కో గాని ల బాప్ సమాన్ గా తయారయాలంటి వరదాన నిన్నో ప్రతి బ్రాహ్మణ ఆత్మ కో బాబా ఇచ్చసారు వరదాన మిలేనవా బి మిల్నే ఇ వరదానాల నిమిక్ లభించే అనుకుంటన లేద ఇంకా లభించాలి బాబా నాకు ఇవ్వలేదు అనుకుంటున్నారా అందరికి దొరికిందా ఈ వరదాన అందరూ యాక్సెప్ట్ చేస్తారా స్వీకరించారా బాబా యొక్క ఈ వరదానాన్ని జీ వరదాన్ కసికు మిల్తాయితో వరదాన్ కే వరదాన్ కు కార్యమే లగానే విధి బి సునై జాతి హే ఎవరికైనా వరదానం దొరికినప్పుడు वरदान इवत तो परदा कार्यों उपयोगे विधि को विपच जरूरत अगर वो विधि नहीं अपनाते तो वरदान का लाभ नहीं ले सकते वरदा नेला उपयोग अने विधि यानीको आ वरदान ई लाभा तो वरदान तो सभी को मिला हुए लेकिन हर एक वरदान को विधि से वृद्धि को प्राप्त कर सकते బ్రాహ్మణ జీవితంలో వరదానాలు ఏంటి అనేది బాబా చెప్పారు కదా దొరికేస్తాయి మీకు వరదానాలు కానీ ప్రతి ఒక్క వరదానాన్ని విధి ప్రకారంగా ఉపయోగిస్తేనే వృద్ధి చెందుతుంది అది మన జీవితంలో వృద్ధికి ఒక ఎస్సే ప్రాప్తికరసక్తి ఉస్కి విధి సబ్సే సహజ సబ్సే శ్రేష్ఠి ఏ జేసే సమయ ఉస ప్రమాణ వరదాన స్మృతిమే ఆయి వరదానాలు మన జీవితంలో వృద్ధిలోకి రావాలంటే దానికి విధి అన్నింటికన్నా సహజమైన విధి అన్నింటికన్నా శ్రేష్టమైన విధి ఇదే ఏంటి ఎలాంటి సమయము మన ఎదురుగా ఉన్నది సమయ అనుసారం అలాంటి వరదానాలు మనకు స్మృతిలోకి రావాలి మనం అనుభవం అనుభవం చేయాలి స్మృతిలో తెచ్చుకొని వారి స్మృతి మీ అనేసి సమర్థ పని చేయంగి వారు సిద్ధి స్వరూప్ బందేగి వర మన వరదానాలు మనకి ఏ సమయంలో ఏ వరదానాలు మనకి అవసరమో అది గుర్తొచ్చేయాలి ఆ స్మృతి కలగడంతో సమర్థంగా తయారైపోతాము ఆ వరదానం యొక్క సమర్థత మనలో వచ్చేసింది మరియు సిద్ధి స్వరూపులుగా తయారైపోతాము సమీప్రమాన్ సమయప్రమాణ కార్యమే లేదా వరదానం వృద్ధికు ప్రాప్తి రేగా अट सदा वरदान का फल अनुभव करते अन भवक ए समयानुसार्यों उपयोग वरदान में वरदा वृद्धि चंदत सदा वरदान ईग फला अभवन चारे इतने श्रेष्ठ शक्तिशाली वरदान मिले हुए ना सिर्फ अपने प्रति कार्य लगाए फल प्राप्त कर सकते लेकिन अन्य आत्माओं को भी वरदाता बाप से वरदान प्राप्त कराने के योग्य बना सकते हो इंत श्रेष्ठ शक्तिशाली वरदान लभ కేవలం మీ పట్ల కార్యంలో ఉపయోగించే ఫలాన్ని పొందడమే కాదు ఇతర ఆత్మలకు కూడా వరదాత బాబా నుండి వరదానం ఇప్పించటానికి యోగ్యంగా తయారు చేయగలరు మీరు ఈ సంఘం యొక్క వరదానం ఎక్కి జనం భిన్న రూప్సే సాత్మరవుతాయి ఈ సంఘం ఈ యొక్క ఈ వరదానాలు ఇరవై ఒక్క జన్మల వరకు వేరే రూపంలో మీ తోడుగా ఉంటాయి అంటే సతయుగంలో కూడా ఈ వరదానాలు ఉంటాయి కానీ విశ్వం మా పిల్లలని అక్కడ అనుకోరు వేరే రూపంలో మారిపోతుంది అన్నమాట అలా ఏ సంగం క రూపం అలాగే ఎక్కువ జనం ఏ ఈ వరదానం జీవన్కి సబ్సే చల్తారు ఎత్త ఈ సంగమ యుగంలో ఈ వరదానాలు యొక్క రూపం వేరు భవిష్యత్తులో ఇరవై ఒక్క ఇదే వరదానాలు అక్కడ జీవితం యొక్క లెక్కలు అవి नड़स्ू तो, लेकिन वरदाता और वरदान प्राप्त तो होने का समय अभी है। वरदाता बाबा, मरी वरदा पंदे समय इपड़े तो ये चेक करो कि सर वरदान लगाते सहज आगे बढ़ रही काबट्टी चेक सर्ववर वरदा कार्य उपयोग सहजा मुंकि वेल्तारा ये वरदान की विशेषता वरदानी वरदान कभी मेहनत नहीं करनी पड़ेगी అక్కడ ఇంకా వరదానాలు ఏంటి చెప్పారు బాబా ఆయుష్ అంటే ఏంటి బ్రాహ్మణ జీవితంలో నిరోగి స్థితి అంటే ఏంటి సంతాన ప్రాప్తి అంటే ఏంటి అర్థమైంది కదా తర్వాత ఆ వరదానాన్ని ఎలా పెంచుకోవాలి బాబా చెప్పాను సమయానికి గుర్తుకు రావాలి వరదానం బాబా నాకు ఇచ్చారు కదా సపోజ్ మీరు ఎవరికైనా కోర్సు చెప్తారు వాళ్ళు వినరు డిసప్పాయింట్ వాళ్ళు రారు డిసప్పాయింట్ అవ్వం వరదానం గుర్తొచ్చేస్తుంది విశ్వమంతికి జగత్మాత జగత్త నేను విశ్వమంతా బాబా పిల్లని అందరికీ నేను మనసా సేవ చేసి బాబా దగ్గర తేయగలను అలా సమయానికి అంటే ఒక ఉదాహరణ ఇది సమయానికి వరదానం మనకు గుర్తుకు రావాలి మాయ గడి గడికి ఏదో ఒక వ్యాధి బలహీనత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ నేను నిరోగిగా ఉండాలి మాయా పరిస్థితుల్లో నేను నిరాశలోకి రాకూడదు మూడు మారకూడదు మన మీద మనం గమనిక పెట్టుకుంటాం కదా అంటే నిరోగి నిరోగీభావ వరదానాన్ని మనం గుర్తు తెచ్చుకొని దాన్ని వినియోగించినట్టే ఆ సమయంలో మాయకు వశం కాకుండా ఉండడం అలా సమయానికి ఉపయోగిస్తే వరదానాలు పెరుగుతాయి అని చెప్తున్నారు బాబా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తున్నారు వరదానం అంటే ఏంటి వరదానం యొక్క విశేషత ఏంటి వరదానం పొందిన వరదానీలకు ఎప్పుడు కూడా శ్రమ అనిపించదు ఆ విషయంలో జబ్బక్తాత్మ ఇవి మేనత్ కర్త జాతితో బాప్సే వరదాన్ని మాంగతే భక్తాత్మలు కూడా శ్రమ పడి అలసిపోయినప్పుడు ఇంకా శ్రమ పడలేము అనుకున్నప్పుడు వరదానం ఇమ్మని అడిగిస్తారు భగవంతు నుండి ఆప్కే పాస్ బి జబ్బు లో ఆతే యోగ లాగానికి కర్నే నీకరణ తో క్యా భాష పోలితే మీ దగ్గర కూడా చాలామంది వస్తారు యోగని చేసే కష్టపడలేము మీకు కుదరట్లేదు అనేటప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు మీ ఎదురుగా కేతే సిర్ఫ్ మీ వరదానం దిదో మా తెప్పర్ హాతురకులు మాకు మేము ఈ మెడిటేషన్ ఇవన్నీ చేయలేము మీరు చెప్పేంత శ్రమ మేము మీ దగ్గరకు వస్తూ ఉంటాం కేవలం మీరు మాకు వరదానం ఇచ్చేయండి మా తల మీద చేపెట్టండి కొద్దిగా చాలు అంటారు కదా అంటే ఈజీగా ప్రాప్తించే దాన్ని వరదానం అంటారు శ్రమపడకున్నా ఆ బ్రాహ్మణ బచనుకుడి ऊपर वरददाता बाप का हाथ साथ है सदा है आ ब्राह्मण वचन के ऊपर वरददाता बाप का हाथ सदा है श्रेष्ठमत ही हाथ ही ब्राह्मण పిల్లలైన మీ తలపేనా వరదాత బాబా యొక్క వరదాని చెయ్ వరదాని హస్తం సదా ఉంది ఏంటది మతం శ్రీ మతమే బాబా మన తల మీద పెట్టిన చెయ్యి స్థూల హాత్తు చొబ్బీస్ గంట నేను రెక్కింగ్ను స్థూలమైన చేతులు అనుకున్నారా ఇరవై నాలుగు గంటలు మీ తల మీద పెట్టి ఉంచలేరు కదా स्थूलम चेत लेते। ये बाप के श्रेष्ठ मत का वरदान रूपी हाथ सदा बच्चों के ऊपर सदा उतुने वरद वरदा वरदानी हस्तल कानी श्रेष्ठ मतम ने वरदानी हस्तम सदा पे पैन उ बाबा दी अमृत वैलस लेकर रात को सोने तक हर स्वास्थ्य के लिए हर संकल्प के लिए हर कर्म के लिए श्रेष्ठ मत का हाथ है ही అమృతవేళ లేచిన దగ్గర నుండి తీసుకుని రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి శ్వాస కోసం ప్రతి సంకల్పం కోసం ప్రతి కర్మ కోసం శ్రేష్ఠ మతం అనే చెయ్యి బాబా నుండి లభించే లభించింది మనకి వరదానికి విధి పూర్వక చలాతే చలో తో కబి మేనత్ని కర్ణీపడేగి ఇదే వరదానాన్ని విధి పూర్వకంగా నడిపిస్తూ వెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా శ్రమ పడాల్సి రాదు మీకు

देवता जीवन में तो इच्छा की बात ही नहीं ब्राह्मण जीवन सुपरिस्तर जीवन बन जाते अर्थात कर्मातीत स्थिति को प्राप्त हो जाते किसी भी शुद्ध कर्म व्यर्थ कर्म विकर्म व पिछला कर्म किसी भी कर्म के बंधन में बंधकर कर करना इसको कर्माति तबस्था नहीं कहेंगे देवत जीवित इच्छा अने विषय उ अलगे ब्राह्मण जीवित सो फरिस्त जीवित ब्राह्मण सो फरिस्था मन పరిసర జీవితం అంటేనే ఏంటి కర్మాతీత స్థితిని పొందే జీవితము కర్మాతీత స్థితి అంటే ఏంటి కర్మ బంధన లేకుండా ఉండడం ఏ శుద్ధ కర్మలైనా మంచి కర్మలు చేసినవైనా లేదా ఏ వ్యర్థకర్మలైనా ఏ వికర్మలైనా ఏ వెనుక జరిగిపోయిన పాత కర్మలైనా ఏ కర్మ బంధన్లోనైనా బందీ అవడం మనం బంధింపబడము అంటే ఇది కర్మాతీత అవస్థ కాదు కర్మ బంధని స్థితి అంటారు కర్మతీతం కాదు ఏకే కర్మక సంబంధికే బంధన్ ఒకటి కర్మ సంబంధంలో ఉండడం ఉంటుంది ఇంకోటి కర్మ బంధంలో పడడం ఉంటుంది తో జేసే ఈ గాయని అధిక ఇచ్చే అవిద్య చేసే ఫరిస్త జీవన్ వా బ్రాహ్మణ జీవన్ అర్థాత్ ముష్కిల్ శబ్దికి అవిద్య బోధ్ సే అవిద్య మాలిమీనే కిఓ క్యా తో వరదాని ఆత్మ అర్థాత్ ముష్కిల్ జీవన్ సే అవిద్యకు అనుభవకరణి ఏ విధంగా గాయనం ముందో అద్దెల్లో ఉన్న కోరిక నుండి అవిద్య అని అలా పరిస్థ జీవితం లేదా బ్రాహ్మణ జీవితం అంటే కష్టం అంటే ఏంటో తెలియదు ఎలాగైతే బాబా చెప్తున్నారు ఎలాగైతే హద్దులో ఉన్న కోరిక నుండి ఇచ్చా మాత్రం ఆ విద్యగా ఉంటారు దేవతలు పరిస్థలు అనేది ఒకటి ఉందో అలాగే పరిస్థ జీవితం బ్రాహ్మణ జీవితం అంటే ఇంకొకటి ఏంటి కోరిక అనేది తెలియదు ఇచ్చా మాత్రం విద్య ఎలాగో ముష్కిల్ సే అవేద్య అంటే కష్టం అనే పదం కూడా తెలియదు బ్రాహ్మణులు పరిస్థితులు ఇంకా నిజంగా తయారైన వాళ్ళకి ఏ విషయంలో కూడా ఇది నాకు కష్టము అని అనరు ఇంకా ఏంటి బోజ్ బోజ్ సే అవైద్య బరువు అంటే కూడా తెలియదు వాళ్ళకి కష్టం అంటే కూడా తెలీదు మాలిమీనికి ఓ క్యా అవుతాయి కష్టం అంటే ఏంటనేదే తెలీదు బరువు అంటే ఏంటనేది తెలియదు అవిద్య అంటారు దాన్ని వరదాని ఆత్మ అర్థాత్ ముష్కిల్ జీవన్సే అవిద్య అనుభవం కరణివ్వాలి కాబట్టి వరదాని ఆత్మలంటే అంటే పరిభాష బాబా చెప్తున్నారు వరదాని ఆత్మల యొక్క పరిభాష ఏంటి కష్టమైన జీవితం నుండి అవిద్యగా అనుభవం చేసుకునేవారు వరదానిలు అంటే అంటే కష్టం అంటే ఏంటో తెలియదు అనే జీవితం ఇసుకో కాజాతే వరదాని ఆత్మ అంటే కష్టం ఉంటుంది సమస్యలు ఉంటాయి కానీ అది కష్టంలాగా అనిపించదు సమస్యలాగా అనిపించదు తెలియదు వాళ్ళకి ఆ ఫీలింగ్ దాన్ని ఏమంటారు పరిస్తావడం బ్రాహ్మణ జీవితం పరిస్త జీవితం అంటే అది ఇసుకోహజాతే వరదాని ఆత్మ దీన్ని ఏమంటారు వరదాని ఆత్మ అంటే అది అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పైన బాబా యొక్క వరదాని హస్తం ఉంది అందుకే వాళ్ళకి కష్టం అనేది తెలియట్లేదు అనమాట సమస్య అనిపించట్లేదు వాళ్ళకి అది కారణం ఏంటి బాబా యొక్క వరదాని హస్తం ఉంది దీన్ని ఏమంటారు వరదాని ఆత్మ కావడం అంటే కష్టము కూడా సహజ రూపంలో అనుభవం వరదానము అంటారు దాన్ని బాప్ సమాన్ బన్నత సదా వరదాతసే సె ప్రాప్తి వరదానంసి పల్నా సదా నిశ్చింత నిశ్చిత్ విజయం అనుభవం కర్ణ కాబట్టి బాప్ సమానంగా తయారవడము అంటే సదా వరదాత బాబా నుండి దొరికిన ఇంతగా నిశ్చింత విజయం యొక్క అనుభవం చెయ్యడము కై వచ్చే పురుషార్థం బోహచ్చకర్త లేకపోతే పురుషార్థిక బోజ్ అనుభవం ఉన్న ఏ యథార్థ పురుషార్థాన్ని కొంతమంది పిల్లలు పురుషార్థం చెల చేస్తున్నారు కానీ పురుషార్థం యొక్క బరువు పురుషార్థంలో బరువు అనిపించడం యథార్థమైన పురుషార్థం కాదు అటెన్షన్ రక్షణ ఏ బ్రాహ్మణ్ జీవన్కి విధి లేకపోతే అటెన్షన్ టెన్షన్ మీద బదులు చేస్తాయి అటెన్షన్ పెట్టుకోవాలి పురుషార్థం కోసం ఇది బ్రాహ్మణ జీవితం యొక్క విధి పద్ధతి అటెన్షన్ పెట్టుకోవడం అనేది కానీ అది టెన్షన్గా మారిపోతుంది అక్కడక్కడ నేచురల్ అటెన్షన్ నీరైతే ఇసుకోహి యథార్థ అటెన్షన్ इसको भी यथार्थ अटेंशन नहीं कहा जाएगा नेचुरल का उन्े अटेंशन का टेंशन तो पेटकने अटेंशन अंटे दानी यथार्थम दा एन अटेंशन अनरु जैसे जीवन में सोल नॉलेज रहती है कि ये चीज़ अच्छी है ये बात करनी है ये नहीं करनी है तो नॉलेज के आधार पर जो नॉलेजफुल होते हैं उनकी निशानी उनको नेचुरल अटेंशन रहता है ये कहना है ये नहीं कहना है ये करना है ये नहीं करना है బాబా చెప్తున్నారు ఎలాగైతే జీవితంలో స్థూలమైనటువంటి జ్ఞానం ఉంటుంది కదా మనకు ఈ వస్తువు మంచిది ఈ విషయం మాట్లాడాలి ఈ విషయం మాట్లాడకూడదు జ్ఞానం అంటే నాలెడ్జ్ ఆధారంతో నాలెడ్జ్ఫుల్గా ఉంటారు కదా దాని యొక్క గుర్తు ఏంటి మనకి జ్ఞానం ఉంటుంది నడవడికలో అనే దాని గుర్తు ఏంటి నేచురల్గా అటెన్షన్ ఉంటుంది ఇలా మాట్లాడకూడదు మనం ఇది మాట్లాడాలి ఇది తినాలి ఇది తినకూడదు ఈ పని చేయొచ్చు ఇది చేయకూడదు నేచురల్గా ఉంటుంది కదా జీవితంలో అటెన్షన్ ఏదైనా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇది తప్పు ఇది ఒప్పని తెలిసినప్పుడు నేచురల్గానే అటెన్షన్ ఉంటుంది కదా హర్ కథమే టెన్షన్ ఈ రేతకి ఇయ్యరు ఇయని ఈ కరు ఏ కావు ఇవని ఈ కావు అసే చలు అని అంతేగాని ప్రతి అడుగేసేటప్పుడు టెన్షన్లకు వచ్చేది కదా ఇది చేయినా చేయకూడదా ఇది తిన్నా తినకూడదా ఇలా నడవనా నడవకూడదా కన్ఫ్యూజను టెన్షను ఉండదు కదా ఎప్పుడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తప్పేది ఒప్పేది అనే నాలెడ్జ్ ఉన్నప్పుడు అడుగడుగులో ఏమీ మనం కన్ఫ్యూజ్ అవ్వం నేచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది నేచురల్ నాలెడ్జ్కి శక్తిస్తే అటెన్షన్ అంటే నేచురల్గా జ్ఞానంతో కూడిన అటెన్షన్ అది అంటారు అనుభవంతో కూడిన అటెన్షన్ ఏసే యథార్థ పురుషార్థికి హరి కథం హర్ కర్మే నేచురల్ అటెన్షన్ లేతా క్యూకి నాలెడ్జ్కి లైట్ మైండ్ స్వత యథార్థ రూపే యథార్థ రీతి సే చలా అలా యథార్థ పురుషార్థి లేక ప్రతి అడుగు ప్రతి కర్మలో నేచురల్గా అటెన్షన్ ఉంటుంది ఎందుకంటే జ్ఞానం యొక్క లైట్ మైండ్ స్వతగా యథార్థ రూపంలో యథార్థ రీతిలో నడిపిస్తూ ఉంటుంది వాళ్ళని తో పురుషార్థ బలేకారో అటెన్షన్ జరువు రక్కో లేక టెన్షన్కి రూపమేనే प्रसाधन चाहिए न टेंशन पेटकन कानी टेंशन रुपन ऊंड को जब टेंशन में आ जाती है तो चाहते हो बहुत काम करने व बनने चाहते हो नंबर वन लेकिन टेंशन जितना चाहते हो उतना करने नहीं देता जो बनने चाहते हो वो बनने नहीं देता और टेंशन टेंशन को पैदा करता क्योंकि जो चाहते हो वो नहीं होता है तो और टेंशन बढ़ता है ఎప్పుడైతే బాబా చెప్తున్నారు టెన్షన్లోకి వస్తారో మీరు చాలా పని చేయాలి నేను ఏదో తయారవని నెంబర్ వన్ అయిపోవాలి అనుకుంటారు కానీ టెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందో అంత ఇవ్వదు ఏది తయారవని అనుకున్నారు అలా కానివ్వదు టెన్షన్ ఇంకొద్ది టెన్షన్ని పుట్టిస్తుంది ఎందుకంటే ఏది మీరు ఆశిస్తున్నారో అది జరగదు ఇంకా టెన్షన్ జరగనప్పుడు ఇంకొద్ది టెన్షన్ పెరిగిపోతుంది ना चय लेकान अंदको टेंशन तो चयक नहीं अट्नार बाबा पुरुषार्थ तो पुरुषार्थ सभी करते लेकिन कोई ज्यादा पुरुषार्थ को भारी कर देते और कोई फिर बिल्कुल अलबेले हो जाते जो होना होगा हो जाएगा देखा जाएगा कौन देखता है कौन सुनता है तो न वो अच्छा ना वो अच्छा है इसलिए बैलेंस से बाप की ब्लेसिंग वरदानों का अनुभव करो కాబట్టి పురుషార్థం అందరూ చేస్తున్నారు కానీ కొంతమంది ఎక్కువగా పురుషార్థం వాళ్ళకి బరువు అయిపోతుందంట బరువుగా చేసేస్తుందంట అంటే టెన్షన్గా పెట్టేసుకుంటున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా కొంతమంది ఏంటి నేను ఇది చేయాలి అది చేయాలి అలా తయారవ్వాలి ఇలా ఎక్కువ టెన్షన్ పెట్టేసుకుని బరువుగా ఫీల్ అయిపోతున్నారు పురుషార్థాన్ని చేస్తున్నారు బరువుగా ఫీల్ అయిపోతుంది టెన్షన్గా కొంతమంది ఏం తెలుసా అల్బేలా అశ్రద్ధ ఏ జరగాల జరుగుతుందిలే చూద్దాం ఎవరు చూసారు ఎవరు విన్నారు మన మాటలు ఏది మాట్లాడితే అయితే చేస్తాం లేకపోతే లేదు ప్రయత్నం అనేది లేదు అశ్రద్ధ అలా ఉంటున్నారు కొంతమంది అయితే బాబా చెప్తున్నారు అది మంచిది కాదు ఇది మంచిది కాదు బ్యాలెన్స్ ఉండాలి టెన్షన్లో పడిపోయి బరువుగా కూడా ఫీ ఫీల్ అయ్యేంత పురుషార్థం బరువు చేసేసుకోకూడదు అలానే అశ్రద్ధలోని పురుషార్థం ఏం మానేసి చేయడం మానేసి అయితే అయ్యింది లేకపోతే అలా కూడా ఉండకూడదు అంటున్నారు బాబా మీడియా మీడియం బ్యాలెన్స్ ఉండాలి అప్పుడు బ్లెస్సింగ్స్ వరదానాల అనుభవం చేయగలరు సదా బాప్ క హాత్ మీరే ఉపరి అనుభవకు సదా స్మృతి మీ రకు బాబా చేయి సదా నా తలపైన ఉంది అనే అనుభవాన్ని సదాస్మృతిలో ఉంచుకోండి జస్ భక్త ఆత్మయ స్థూల చిత్ర రక్తి రక్తికి మాతే పరు వరదాన్ వరదాన్ కాతే ఆబ్బీ చల్తే ఫిర్తే బుద్ధి మీ అనుభవం చిత్ర సదా స్మృతి మీద రకు సంజా ఏ విధంగా భక్తాత్మలు స్థూలమైన చిత్రం ఎదురుగా పెట్టుకుంటారో తల మీద వరదాని హస్తము అని అలాగే మీరు కూడా నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఈ అనుభవం యొక్క చిత్రం సదా స్మృతిలో ఉంచుకోండి బాబా వరదాని హస్తం నా తలపైన సదా ఉందని అర్థమైందా బోత్ బోత్ పురుషార్థకీయ అవి వరదానం సే అల్తే ఉడితే చలో బాబుకే జ్ఞాన దాతాబి దాతాకా అనుభవకీయ అవి వరదాతాకా అనుభవ చాలా పురుషార్థం చేశారు ఇప్పుడు వరదానాలతో పాలన పొందుతూ ముందుకు వెళ్ళండి బాబాను జ్ఞానదాత విదాతగా అనుభవం చేశారు ఇప్పుడు వరదాతగా అనుభవం చేయండి అచ్చా सदा हर कदम में बाप को फॉलो करने वाली सदा अपने को वरदाता बाप के वरदान श्रेष्ठ आत्मा अनुभव करने वाली सदा हर कदम सहज पार करने वाले सदा सर्व वरदान समय पर कार्य में लगाने वाली ऐसे बाप समान बनने वाली श्रेष्ठ आत्माओं को बाप दादा का वरदाता के रूप में याद प्यार और नमस्ते ఎవరికి బాబా నమస్తే చెప్తున్నారు సదా ప్రతి అడుగులో బాబాను ఫాలో చేసేవారికి సదా తమను తమ వరదాత బాబా యొక్క వరదాని శ్రేష్ఠ అనుభవం చేసుకునే వారికి సదా ప్రతి అడుగు సహజంగా ముందుకు వెళ్ళేవారికి సదా సర్వ వరదానాలు సమయానికి ఉపయోగించేవారికి ఇలాంటి బాప్ సమాన్గా తయారయ్యే శ్రేష్ఠ ఆత్మలకు వరదాత బాబా యొక్క బాబ్దాద యొక్క వరదాత రూపంలో ప్రియ స్మృతులు మరియు నమస్తే మనందరం బాబాకు ప్రేమతో నమస్తే చెప్దావా యాద్ ప్యార్ నమస్తే అచ్చా హం రుహానీ బచ్చుకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే బాబా నమస్తే मुख्य महाराधि बाइयों से मुलाकात मुख्य में न महाराधि तो कल सुनर बाबा जन्म से कितने वरदान मिले हुए हैं हर एक को अपने अपने वरदान मिले हुए जन्म ही वरदानों से हुआ जन्म तो इन वरदान दुर् प्रति के एवर वरदान वाल दुर् जन्मे वरदान तो जरगिंदी नहीं तो आज इतना आगे नहीं बढ़ते వరదానాలు జన్మతో మీకు లేకపోతే ఇంత ముందుకి ఈరోజు మీరు వచ్చేవారు కాదు వరదాన్సే ఇస్లే ఇసియబడ్రీ మహారథలేకే కాదు మీ అందరికీ చెప్తున్నారు అనుకోండి అలా వినండి వరదానాలతో జన్మించారు మీరు అందుకే ముందుకు వెళ్ళగలుగుతున్నారు పాండవంకి మహిమ కమ్ తోడే పాండవుల మహిమ తక్కువ ఏమైనా అనుకుంటున్నారా అరెక్కి విశేషత వర్ణాన్ని కరే తొకే తిని ప్రతి ఒక్కరి విశేషత వర్ణిస్తే ఎంత గొప్పది ఉంది తెలుసా ఆ పాండవులది కానీ మీరు కానీ ఏ జో భాగవత్ భాగవత బనాయ్ ఓ బన్ జై మీ విశేషత వర్ణిస్తే ఒక్కొక్క పాండవులది భాగవతమే తయారైపోతుంది బాట్కి నజర్ మి హరే కి విశేషత అవర్ కుచ్ దేక్తే బి నహీ దేక్తే జాన్తే బి నహీ జాన్తే తో విశేషత సదా ఆగే పడా రే అవర్ బడాతే రే బాబా ద్రష్టిలో మే ప్రతిఒక్కర్ విశేషతలే కంపిస్తున్నై విశేషతలు తప్ప ఇంకేవేనా ఉన్న అవి బాబా చూస్తు కూడా చూడట్లేదు తెలుసినా కూడా తెలియనట్లు ఒదిలేస్తున్నారు వాటిని బాబా విశేషతల్ని చూస్తున్నారు కాబట్టి విశేషత ఏదైతే మీలో ఉందో దాంతోనే సదా ముందుకు నడిపిస్తుంది ఆ విశేష విశేషత మిమ్మల్ని మరియు ముందుకు నడిపిస్తూ ఉంటుంది జో జన్మసే వరదాని ఆత్మయ్యే ఓ కవి పిచనీ అర్చక్తి సదా ఉండే వాళ్ళు వరదాని ఆత్మయో ఎవరైతే జన్మతోనే వరదాని ఆత్మలుగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్ వెనకాడరు సదా ఎగిరేటటువంటి వరదాని ఆత్మలుగా ఉంటారు

శక్తులు వేట ఆడతారు కానీ వేటను తెచ్చేవాళ్ళు పాండవులు కదా అగర్ లానేవాళ్ళే లాయనితో షికార్ క్యా కరేగి తెచ్చేవాళ్ళే తేకపోతే ఆత్మల్ని వేటాడే వాళ్ళు ఏం వేటాడతారు శక్తులు అక్కలు ఏమి కో కోర్స్ ఇస్తారు అన్నారు బాబా ఇస్యే पांडवों को विशेष अपना वरदान है याद और सेवा का बल विशेष मिला हुआ है बटी पांडव की विशेष मैंने वरदान बाबा स्मृति मरी सल विशेष का लभ याद का बल भी विशेष मिलता है सेवा का बल भी विशेष मिलता है क्यों बाबा स्मृति ओक कुडा विशेष लभि से बल विशेष का लभि एस का, का भी कारण है क्योंकि जो जितना

దానికి విశేషమైన వరదానం లభించి ఉంది జో జన ఆవశ్యకత సమయ కార్యమే ఆయే ఉస్కో విశేష వరదాన్ని మిలా హువాహా బాబా ఏం చెప్తున్నారు మహారథి పాండవులన్నీతో కలిసి అంటే మనందరితో కూడా బాబా ఏం చెప్తున్నారు స్మృతి యొక్క బలము సేవ యొక్క బలం కూడా విశేషంగా మీకు దొరుకుతుంది ఏదైతే యోగం చేస్తున్నారో దాని రిజల్ట్ బలం అనేది దొరుకుతుంది సేవ ఏదైతే చేస్తున్నారో దాని రిజల్ట్ బలం అనేది దొరుకుతుంది ఎందుకు కారణం ఏంటి ఎందుకంటే ఎంతైతే అవసరాన్ని బట్టి కార్యంలో వచ్చారో మీరు అవసరమయ్యే సమయంలో ఉపయోగపడ్డారో ఒక ప్లాన్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక శ్రమ ఇవ్వడం కానీ అవసరం వచ్చినప్పుడు మీరు యూజ్ అయ్యారు బాబా సేవలో స్మృతులు అటువంటప్పుడు విశేష వరదానం లభించి ఉంది అర్థమైందా సమయానికి ఉపయోగపడ్ పడింది కాబట్టి మీ సేవ మీరు చేసే స్మృతి అందుకు వరదానం విశేషంగా లభించింది మీకు అని చెప్తున్నారు బాబా జస్ ఆది మేము జబ్బు స్థాపన ఉయ్యితో ఆ పాండవ మర్జితే ఈ నిహితే స్థాపన సమయంలో అయితే పాండవులు మర్జు రూపంలో ఉన్నారు అంటే గుప్త రూపంలో

ఏదైనా అవసరమైనప్పుడు సయోగి అయితే డ్రామా అనుసారం విశేషమైన బలం లభిస్తుంది వారికి అప్పుడు నా పురుషార్థం హే లేకపోతే ఎక్స్ట్రా బలం మిగిలింది తమ పురుషార్థం ఉండని ఉంది కానీ ఎక్స్ట్రా బలం లభిస్తుంది తమ పురుషార్థమే కాకుండా అవసరానికి మనం సయోగి అయితే ఏమవుతుంది ఎక్స్ట్రా బలం కూడా లభిస్తుంది అచ్చా సేవా కర్నేసి జో సర్వ ఆత్మ ఉస్కా అవి బోత్ బలం మిల్తాయి సేవ చేయడం వలన సర్వ ఆత్మలు ఏదైతే సంతోషపడతారో దాని వలన కూడా చాలా బలం దొరుకుతుంది ఒకటి సమయానికి మనం సేవకు ఉపయోగపడడం వల్ల బలం ఇంకొకటి మనం చేసే సేవతో ఆత్మలు ఖుషి అవుతారే దాని బలం కూడా మనకు దొరుకుతుంది जो अनुभवी आत्मा है उन्हों के सेवा की आवश्यकता है क्योंकि उन्हों जिन्होंने साकार में पालना ली है उन्हों को देख करके सदा बापी याद आता अनुभवी आत्मा ने वरे तो उन्नारो बाल आवश्यक मुंदे सेवलों इन साकारा पालना तीस कुन्य अनुभवी लगता मालन चोसी सदा बाबा गुरुत्वस्तर एवर के ना कभी भी आप लोग दादियां कहाँ जाएंगी तो विशेष ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే విశేషంగా అందరూ ఏం అడుగుతారు చరిత్ర సున్నావు చరిత్ర చెప్పండి మాకు అని అడుగుతారు కదా యజ్ఞ హిస్టరీ పోయి బాప్కి బాతి బతావు ఏవైనా బ్రహ్మబాబా మాటలు చెప్పండి అని అడుగుతారు కదా సో విశేషత అయినా మరి ఇది విశేషత కదా ఆదిలో వచ్చిన స్థాపనలో వచ్చిన వాళ్ళని ఇస్ సేవాకి విశేషత వరదానం మీ లాహువా అందుకని సేవా విశేషత యొక్క వరదానం మీకు లభించింది అని చెప్తున్నారు బాబా చాలా స్టేజ్ పర్ కడే ఒకరు భాష నాభీ కరో లేక సబ్సే బడ భాషని స్టేజ్ మీద నిలబడి మీరు ఉపన్యాసాలు ఇవ్వకపోయినా ఇది అన్నింటికన్నా గొప్ప ఉపన్యాసం ఏంటి చరిత్ర సున్నాక చరిత్ర అని బీకి ప్రేరణదైన ఈ సబ్సే బడి సేవ చరిత్ర వినిపించి యజ్ఞ చరిత్ర చరిత్రవంతులుగా తయారయ్యే ప్రేరణ అందరికీ ఇవ్వడం ఇది అన్నింటికన్నా గొప్ప సేవ ఇప్పుడు సాయంత్రాల్లో మీరు రోజు వింటున్నది చరిత్ర వింటున్నారు నిన్న వినలేదనుకోండి అనుకోండి రేపు మళ్ళీ ఉంటుంది చరిత్ర వింటున్నారు కదా ఈ చరిత్ర మీరు అనుభవంలో ఉంచుకొని అలాగే మీరు ఇతరులకి ఆ చరిత్ర ఎగ్జాంపుల్ అవసరమైతే అలాంటి చరిత్ర యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనం యజ్ఞ చరిత్రను అందరి దృష్టిలో తెస్తూ చరిత్రవంతులుగా తయారు చేసే ప్రేరణ ఇవ్వడం ఇది అన్నింటికన్నా గొప్ప సేవ సో సేవా పర్ హీ ఆ సేవాకే నిమిత్ హీ కాబట్టి సేవ కోసం వెళ్ళాల్సింది మరియు సేవకు నిమిత్తంగా తారే తీరాల్సిందే దీని ద్వారా ఎన్నో వరదానాలు బలం అనేది మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా అచ్చ వరదాన్ అదికి జిమ్మేవారికు బేహద్ మీ పరివర్తన కర్నే వాళ్ళే స్మృతి స్వరూప్ నష్టముహ భవ అదికి జిమ్మేవారికు బేహద్ మే పరివర్తన కారణ వాళ్ళే స్మృతి స్వరూప్ నష్టమోహ భవ హద్దులో ఉన్న బాధ్యతల్ని అనంతంలోకి పరివర్తన చేసేటటువంటి స్మృతి స్వరూప నష్టమోహగా కండి హద్దులో ఉన్న బాధ్యతలను అనంతంలోకి పరివర్తన చేసే స్మృతి స్వరూప నష్టమోహగా కండి నష్టమోహ బి లేదు సిర్ఫ్ అప్ స్మృతి స్వరూపు పరివర్తన కారు నష్టమోహగా తయారవడం కోసం తమ లోపలున్న స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకోండి మోహ తబ్ ఆత్హే జబ్బు ఏ స్మృతి రేతికి హం గృహస్థిహే హమారా గారు హమారా సంబంధిహే మోహ అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మన స్మృతిలోని ఇది ఉంటుందో నేను గృహస్థిని నా ఇల్లు నా సంబంధికులు నా వాళ్ళు అని ఈ స్మృతి ఉంటుందో అప్పుడే మోహ అనేది ఏర్పడుతుంది హికి జిమ్మేవారికు బీహద్కి జిమ్మేవారి మీ పరివర్తన కరదు ఇప్పుడు హద్దులో ఉన్న ఈ బాధ్యతను అనంతమైన బాధ్యతలకు పరివర్తన చేసేయండి బేహద్కి జిమ్మేవారి నిభాయింగ్తో హికి స్వత పూరి హోజాయి అనంతమైన బాధ్యత మీరు నిభాయించినట్లయితే హద్దులో ఉన్నటువంటి బాధ్యతలు స్వతహగా పూర్తి అయిపోతాయి అనంతమైన బాధ్యత మీరు నిభాయిస్తే బాబా ఇచ్చిన పెద్ద కుటుంబం పెద్ద ఇల్లు పెద్ద సేవ బాధ్యత మనం తీసుకుంటే హద్దులో ఉన్న बाध्यत स्वतः पूर्त पूर्ताई लेकिन यदि बेहद की जिम्मेवारी की भूल सिर्फ की जिम्मेवारी नहीं बात तो उसे और ही बिगाड़ती होनी अनंतमेन बाध्यत मरची अन इन अन कुटम लिमिट लोग विमिटी वीलना ना संबंधी वील फला వీళ్ళు ఇది నా ఇల్లు ఇది నా నేను గృహస్థి అలా కాకుండా అనంతమైన మన వాళ్ళు అనంతమైన సేవ అనంతమైన బాబా బాధ్యత దీన్ని మరచి కేవలం హద్దులో ఉన్న బాధ్యతని నిభాయిస్తే నేను ఒక గృహస్థిని ఇది నా అవసరం ఇంతవరకు నా లిమిట్ హద్దులో ఉన్న బాధ్యత నేను నిభాయించినట్లయితే అనంతం అనేది మర్చిపోయి అప్పుడేమవుతుంది ఇంకా మీ హద్దులో ఉన్న గృహస్థ బాధ్యతను చెడగొట్టుకునే వాళ్ళు అవుతారు కింగ్ ఓ ఫర్జు మోహక మార్జు హోజాత ఎందుకంటే ఆ కర్తవ్యం నా కర్తవ్యం కదా అని నిభాయిస్తారు కానీ అది మోహం యొక్క జబ్బుతో నిభాయిస్తున్నారు ఇస్యే అప్పుడు స్మృతి స్వరూపకు పరివర్తన కాదు నష్టమోహన్ అందువలన తమ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకుని నష్టమోహగా తయారీ నిభాయించండి వదిలేయమని చెప్పట్లేదు బాబా గృహస్థాన్ని కానీ అనంతమైన గృహస్థం బాబా ఈరోజు చెప్పారు కదా మాస్టర్ రచయిత మాస్టర్ ఇప్పుడే ప్రపంచ ఆత్మలందరికీ పాలన ఇచ్చే బాధ్యత నా పైన ఉంది కిరణాలు ఇచ్చే బాధ్యత నా పైన ఉంది అది చేయండి అది చేస్తూ మీ హద్దు హద్దులో ఉన్నప్పుడు అది అది స్మృతిలో ఉంటూ మీరు గృహస్థాన్ని భయించినప్పుడు ఈ గృహస్థం నాది అని ఒక ఫీలింగ్ కలగదు అప్పుడు అనంతంలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీ గృహస్థాన్ని బాబా బాగా నడిపిస్తారు మీరు కూడా నష్టముగా ఉంటారు గృహస్థములు అన్నీ చేస్తూ కూడా అనంతమైన సేవ బాధ్యత స్వీకరిస్తే స్లోగన్ వేసి తీవ్ర ఉడాన్ బరోజో బాతో రూపీ బాధల్ సెకండ్ మే క్రాస్ వచ్చి సమస్యలు అనే మబ్బులు సెకండ్లో దాటి వెళ్ళిపోయేలా అలాంటి తీవ్ర సమస్యలు అనే మబ్బుల్ని సెకండ్లో మనం క్రాస్ చేసి వెళ్ళిపోయేలా అలాంటి తీవ్రమైన ఫోర్స్ నింప నింపుకోండి విమానానికి ఫోర్స్ నింపుతారు కదా గ్రేట్ ఎగరాలండి మేఘాలని దాటుకొని వెళ్ళిపోతుంది అలా మనం కూడా ఊడాన్ అంటే ఎగిరే ఫోర్స్ ఎగిరే ఫోర్స్ సమస్యలు అనే బాధలు సమస్యలు అనే మబ్బుల్ని సెకండ్లో క్రాస్ చేసి ఎగిరి వెళ్ళిపోయేలా అలాంటి ఫోర్స్ తీవ్రమైన ఫోర్స్ నింపుకోండి వేసే తీవ్ర ఉడాన్ బరు జో బాతో రూపీ బాధలు సెకండ్ మీ క్రాస్ వచ్చాయి అచ్చా దీది యొక్క శిక్షణలు నిన్న దీది యొక్క శిక్షణను వినలేదేమో ये रोज मनो कृषि चपकुंड जो हम सबको पहले दिन सुनाते कि तुम्हें चार नियमों का पालन करना है ब्रह्मचर्य सत्संग अन्न और दिव्य गुण तो हम अपने में चेक करें कि कहाँ तक इन नियमों का पूर्ण रूप से पालन करते हैं అందరికీ మనం మొదటి రోజు నియమాలు వినిపిస్తాం కోర్స్లో అప్పట్లో మొదటి రోజే చెప్పేవాళ్ళం ఇప్పుడు చెప్పట్లేదు మొదటి రోజు ఏంటి చివరి రోజు కూడా అంత స్పష్టంగా చెప్పట్లేదు నియమాలు ఇప్పుడు వస్తూ వస్తూ పరివారంలో కలుసుకొని వాళ్ళే తెలుసుకొని నడుచుకుంటున్నారనమాట ఇప్పుడు అలా లాగుతున్నాం అప్పట్లో అలా కాదు మేము కోర్స్ విన్న టైంలో మొదటి రోజు నియమాలు చెప్పేవారు కోర్స్ విన్నా నియమం మీద రమ్మనేవారు అనమాట బ్రహ్మచర్యం ఒకటి రెండు సత్సంగత్యం మూడు ఆహారం నాలుగు దివ్య గుణాలు ఈ నాలుగు నియమాలు మనం కూడా చెక్ చేసుకోవాలి కొత్త వాళ్ళకే కాకుండా ఈ నియమాల్లో పూర్తి రూపంలో నేను ఎంతవరకు నడుస్తున్నాను కర్మణామితో నీ అతి లేక మనసు అమేవి సంకల్పన కర్మలో మనం ఇవి చేయట్లేదు కానీ మనసులో సంకల్పంలో కూడా రాకూడదు सदे संगदोष से बचे रहे सदा संगदोषनुंडी रक्षिंप बडी उंडारे सदे एक बात याद रहे कि एक की सुननी है, एक कोही दिल दिल में बसाना है सदा कविशम गुटुनच कोली बक्का बाबा नुंडे वीनानी एक बाबा ने मन हृदय में इमच कोवाली 8 जब हम बाप दादा को पूरा पूरा फॉलो करेंगे तब हमारी सूरत से बाप की सीरत दिखाई देगी ए쁘డేతే బాప్ తాదాన పూర్తి పూర్తిగా ఫాలో చేస్తామను అప్పుడు మన రూపం నుండి బాబా యొక్క రూపం కనిపిస్తుంది ఎమేశా ధ్యాన్ రేయ్ కి చర్తి కళా wale కా సంగ కర్నా హై ఎల్లప్పుడు గమనీ కుంచకొండి ఏక్కే కళలె ఇరు హెల్తుంటార వాళ్ళ సాంగత్యమే మనం చేయాలి దిగే కళల్లో ఉండే వాళ్ళ సంగతి చేయకూడదు తొమ్మిది యోగ ద్వారా మరే వికర్మ వినాశ అవుతే ఉస్కి నిశానీకి యోగం ద్వారా మన వికర్మలు వినాశనం అవుతున్నాయని దాని గుర్తునేంటి మనకి ఎలా తెలుస్తుంది వికర్మలు వినాశనం అవుతున్నాయి అని మంచి పాయింట్ ఇది చెప్తుంది ఒకటి ఉస్కి నేచర్ బదులు చేయి ఒకటి వాళ్ళ స్వభావమే మారిపోతుంది పాత వాటిలో పాత స్వభావాన్ని ఉంటాయి ఏది ఇక్కడ బాబా ఉండాలంటారో మారిపోతుంది అలాగా ఉండకూడదు అనేది పోతుంది ఏది బామ ఉండమంటారో అలా మన స్వభావంలో మార్పు వస్తుంది అనమాట రెండు బుద్ధిక లైన్ క్లియర్ పోజాయి వికర్మలు వినాశనం అవుతుంటే ఎలా ఉంటుంది బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుంది వాళ్ళది మూడు బోర్డ్స్ అల్కెరేంగ్ బరువు నుండి తేలిగా ఉంటారు వాళ్ళు ఉనికి సేక బి ఏలిగా కి మీరే ఆగే కోయి పరీక్ష అయ్యి వాళ్ళ నోటి నుండి ఎప్పుడు కూడా నా ఎదురుగా ఇది ఇది ఒక పరీక్ష వచ్చేసింది అన్నమాట రాదు అంటే ఏది వాళ్ళకి అలా బరువుగా కష్టంగా అనిపించింది ఎవరికి వికర్మలు వినాశనం అవుతున్న వాళ్ళకి నాలుగు చర్తికి అలా హోగి జస్సే వస్తే ఫీలింగ్ అయ్యింది కి ఏ మేరే వికరం వినాశ అవుతా ఎక్కే కళల్లోకి వెళ్తూ ఉంటారు రోజు రోజుకి వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది లోపల నుండి నా వికర్మలు వినాశనం అవుతున్నాయి అందుకే నేను ముందుకి వెళ్తున్నాను అని ఐదు మేనత్ కమ్ సఫలత జాదాకా అనుభవం శ్రమ తక్కువ సఫలత ఎక్కువ అనుభవం అవుతూ ఉంటుంది వారికి పది పదో శిక్షణ అప్పు ఘర చలిన ఏ యాదరే హేతో ఆటోమేటిక్ సబ్ తరఫు దిల్ హల్కీ హోజాతే ఎక్కువ పర్వాలే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనేది గుర్తుంటే ఆటోమేటిక్గా అన్ని వైపుల నుండి మన మనసు తేలికైపోతుంది దేన్ని చింత చేసి పట్టుకునే పని ఉండదు దేన్ని లెక్క చేసే పని ఉండదు కాతే పీతే ఉడితే ఘర చల్లిన ఇస్తే బాప్ యాదయ్యగా పురాణి దునిసే కినారా వచ్చేయగా

వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఈ మాటలు కూడా మన నోటి నుండి రావు ఇంటికి వెళ్ళిపోవాలనేది బుద్ధిలో ఉంటాయి ఇది కూడా మహారాధి స్థితి యొక్క గుర్తు అని చెప్తున్నారు దీని పదకొండు అగర్ కహే హమా తుమారేమి ఏ కంజోరియే ఫోర్ అని మాన్నచి ఒకవేళ ఎవరైనా మనకి చెప్పారు అనుకోండి నీలో ఈ వీక్నెస్ ఉంది నీలో ఈ పొరపాటు ఉంది అని వెంటనే మనం ఒప్పుకోవాలి బయటకర్ జిద్దు కరణ సిద్ధికరణ ఈ హారే బ్రాహ్మణ పరివారక నియమని అంతేకాని కూర్చొని వాళ్ళు ఎందుకు నాకు అలా చెప్పారు నా వీక్నెస్ ఉంది నా నాది వీక్నెస్ అని అది నాది కాదు అని మనం మొండి చేయడం నిరూపించుకోవడము బ్రాహ్మణ పరివార యొక్క నియమం కాదు ఇది వీక్నెస్ అది మనలో లేదు ఎవరైనా అంటున్నారు బస్ స్మైల్ ఇవ్వండి మీలో మీరు చెక్ చేసుకోండి వాళ్ళు అన్నారు కరెక్టే అది నాలో నిజంగా ఉందా మరి ఎదుటి వాళ్ళకి అలా అనిపిస్తుందంటే నాలో అది వీక్నెస్ ఉందా నిజమా కరెక్ట్గా సత్యంగా చెక్ చేస్తుంది అది నిజం కాదనుకోండి బాబా కొదలేయండి బాబా నాలో అయితే అనిపించట్లేదు బాబా కుత్రం కూడా రాయండి కావాలంటే నాలో అయితే అనిపించట్లేదు వాళ్ళు ఇలా అంటున్నారు కానీ మనస్సాక్షిగా సత్యంగా చెక్ చేసుకో ఆ చెక్కింగ్లో నిజమైన అలా ఈ వీక్నెస్ ఉంది కరెక్టే వాళ్ళు అన్నది అనిపించినట్లయితే మనసులో బయటకు చెప్పినా చెప్పపోయినా మనసులో థ్యాంక్స్ చెప్పండి మనకి బాబాకి కూడా థ్యాంక్స్ చెప్పండి అది మార్చుకునే ప్రయత్నం చేయండి ఒప్పుకోండి అంతేకాని అక్కడ క్లోజ్ అయిపోయాక ఇంకా లైఫ్ లాంగ్ కొంతమంది లేకపోతే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల వరకు అదే విషయం మైండ్లో పెట్టుకొని నేను ఇది కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను దానివల్ల ఇంకొద్ది తప్పులు ఇంకొన్ని వీక్నెస్లు వచ్చేస్తుంటాయి అన్నమాట అందుకని ఇది గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు ఇది ఇది మనల్ని మనం అలా నిరూపించుకొని మొండి చేసే ప్రయత్నం చేయడం అది బ్రాహ్మణ పరివారంలో నియమం కాదు ఓం శాంతి